ఆకుపచ్చ తెలంగాణే హరితారం లక్ష్యమనే అన్నారు బోయినపల్లి మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ అజ్జు. ఏడో విడత హరితారం కార్యక్రమంలో భాగంగా బోయినపల్లి మండలం కోరెం గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమంలో అజ్జు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగస్వాములు కావాలనే సదుద్దేశంతో నేడు ప్రతి ఇంటికి 6 మొక్కల చొప్పున పంపిణీ చేశారు. కార్యక్రమంలో పంచాయతీ అధికారి రవి, ఎంపీటీసీ డబ్బు మమత సుజన్ రెడ్డి, ఉప సర్పంచ్ గాజర్ల రోహిణి కిరణ్, మహిళా సంఘం ప్రతినిధులు కళావతి మలేశ్వరి, వివోలు జుట్టు మునీశ్వర్, వార్డు మెంబర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు బోయినపల్లి మండలం కోరెం గ్రామంలో ఏడవ విడత హరితహార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ భూభాగాన్ని 33% పచ్చదనంతో నింపాలనే ఉద్దేశంతో ఒక గొప్ప సంకల్పంతో చేపట్టిన ఈ బృహత్తరమైన కార్యక్రమానికి రాష్ట్రం మొత్తం అపూర్వ స్పందన ఉన్నది. ఇలా గ్రామంలో ఉన్న మహిళలే కానీ, యువతనే కానీ, విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరు భాగస్వాములై మన హరితహారంలో పాల్గొని ఈ నాటిన చెట్లను సంరక్షించుకునే బాధ్యత కూడా తీసుకోవాలి. ఈరోజు వాతావరణంలో పెరుగుతున్న జనాభా మరియు పెరుగుతున్న జనాభా, మారుతున్న కాలుష్యం, వాతావరణ దృష్ట్యా ఈ పచ్చని చెట్లను నాటడం వల్ల వాతావరణంలో సమూల మార్పులు జరిగి ప్రశాంతమైన వాతావరణం కల్పించి పల్లెలన్నీ పచ్చదనంతో నిండుకొని కూడుకొని ఉంటాయని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప సంకల్పంతో హరితహారం కార్యక్రమం చేపడడం జరిగింది. అందులో ప్రజలందరూ భాగస్వాములు, అందరికీ కృతజ్ఞతలు. ఈరోజు కోరెం గ్రామంలో సుమారు 549 కుటుంబాలకు ఇంటికి ఆరు చొప్పున సుమారు 3200 పైచిలుకు మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. గౌరవ మన కార్యదర్శి గారు, అలాగే మన ఎంపీటీసీ గారు, అలాగే మన మహిళా సంఘం సభ్యులు, గ్రామ సీనియర్ వార్డు మెంబర్లు వాళ్ళందరూ కలిసి ఈరోజు ఇంటింటికి 6 మొక్కలు పంపిణీ చేయడం జరుగుతుంది.